అచ్యుత గ్రంథాన్ని తెరిచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్తిల్లెను. చాలండి, చాలా జాగ్రత్త వినాలి. దానియేలు గ్రంథంలో దానియేలు గురించి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు ద్వారా రాసిపెట్టాడు. ఈ దానియేలు గురించి ఏమని రాయడం జరిగిందంటే, మళ్ళీ నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్త చూడండి, నేనే చదువుతున్నాను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చాలా జాగ్రత్తగా మీరు వినగలిగితే, చూడగలిగితే, దానియేలు యూదుడు, యెరూషలేము నుండి పట్టబడి వచ్చినవాడు. ఎక్కడికి పట్టబడి వచ్చినవాడు అంటే బబులోను సామ్రాజ్యానికి పట్టబడి వచ్చినవాడు. ఎవరు తీసుకొచ్చారు ఈ యొక్క దానియేలుని అని అంటే, నెబుకద్నెజర్ అనే రాజు తీసుకుని వచ్చాడు. వినాలి, ఏ రాజు అండి? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ తర్వాత బెల్షాజర్ అనే రాజు వచ్చాడు. అతని తరువాత దర్యావేష్ అనే రాజు వచ్చాడు. అతని తరువాత అహష్వేరోషు అనే రాజు వచ్చాడు. అతని తరువాత కోరేషు అనే రాజు వచ్చారు. అంటే దాదాపు 5 రాజులు మారారు. బబులోను, మాదియా, పారసికుల సామ్రాజ్యం. సామ్రాజ్యాలేమో 3 వచ్చాయి. బాగా వినండి, సామ్రాజ్యాలన్నీ 3. రాజులు ఎంతమంది? 5. రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి, కానీ బబులోను సామ్రాజ్యములోనికి అడుగు పెట్టిన దగ్గర నుండి దర్యావేషు కోరేషు కాలం వరకు కూడా, అంటే మాదీయులు పారసికుల రాజ్యం వరకు కూడా దానియేలట వర్ధిల్లుచూ ఉన్నాడట. వినాలి మీరు, ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతున్నాడట. మళ్ళా చదువుతున్నాను చూడండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుచుండెను. రాజులు మారుతున్నా, వినాలి మీరు, ఎవరు మారుతున్నా? రాజులు మారుతున్నా, రాజ్యాలు మారిపోతున్నా, బబులోను నుండి మాదీయులు, మాదీయుల నుండి పారసికులు, ఇలా రాజ్యాలు మారుతున్నా ఈ దానియేలు అట వర్ధిల్లుతూనే ఉన్నాడట. వినాలి మీరు, ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూనే ఉన్నాడట. నిజానికి ఈ దానియేలు ఎలా వచ్చినాడు తెలుసా? బానిసగా వచ్చినాడు, చెరపట్టబడి వచ్చినాడు. ఒక బానిసలా బ్రతకాలి కానీ వర్ధిల్లడం ఏంటి? ఒక బానిస ఏమంటే, ఒక బానిస బ్రతుకు బ్రతికేవాడు, ఒక పరాయి దేశములో ఒక బానిసగా బ్రతికేవాడు ఆ దేశములో, ఆ ప్రాంతములో, ఆ రాజుల మధ్య రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి, కానీ ఎంతమంది మారుతున్నా అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడట. ఎందుకని దానియేలు వర్ధిల్లుతున్నాడు? దానియేలు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దానియేలు వర్ధిల్లడానికి కారణాన్ని తెలియజేస్తున్నారు. దయచేసి ఆ మాట మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఇదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9వ వచనం, కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము, అందరు చెప్పండి, యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు
తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. బాగా వినాలి. ఎందుకు దానియేలు రాజులు మారుతున్నా రాజ్యాలు మారుతున్నా బానిసగా ఉన్న బానిసగా వెళ్ళిన వాడు ఆ దేశంలో వర్ధిల్లుతున్నాడంటే దానియేలుకు ఒక ప్రధానమైనటువంటి అలవాటు ఉంది. ఏంటి అలవాటు? అతడు ఏ స్థలములో ఉన్నా ఎక్కడున్నా అతడు మూడు పనులు చేస్తాడు. వినాలి మీరు. ఎన్ని పనులు? గట్టి చెప్పాలి. ఎన్ని పనులు? దానియేలు ఎక్కడ ఉన్నాడు కాదు, ఏ స్థలములో ఉన్నాడు కాదు, అతడు ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా మూడు పనులు చేస్తాడు. మొదటి పని, అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. చెప్పాలి, ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. రెండవ పని, దేవునికి స్తుతులు చెప్పిస్తాడు. స్తుతులు చెబుతాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ప్రార్థన చేస్తాడు, స్తుతులు చెప్తాడు మొదటి పని. రెండవది, ప్రార్థన చేస్తాడు, బతిమాలుకుంటాడు దేవుణ్ణి రెండవ పని. మూడవది, ప్రార్థన చేస్తాడు, మూడవది ఆయనను సేవిస్తాడు. ఎన్ని మార్లు అంటే ముమ్మార్లు. చెప్పాలి, ఎన్ని మార్లు? మూడు సార్లు. దినమునకు మూడు సార్లు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. గట్టి చెప్పాలి, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. దినమునకు మూడు మార్లు అతడు మూడు పనులు చేస్తున్నాడు. ఒకటి, ప్రార్థన స్తుతించటం. రెండు, ప్రార్థన బతిమాలుకోవడం. మూడు, ప్రార్థన సేవించడం. అందుచేత అతడు చేస్తున్న ప్రార్థన, అతడు చేసే స్తుతి, అతడు చేస్తున్న ప్రార్థన, అతడు దేవుణ్ణి బతిమాలుకునే పద్ధతి, అతడు చేసే ప్రార్థన, అతడు దేవుణ్ణి సేవించే విధానం, రాజులు మారుతున్నారు. విన్నాను మీరు. ఎవరు మారుతున్నారు? రాజులు మారుతున్నారు. రాజ్యాలు కూడా మారుతున్నాయి. కానీ అతని అభివృద్ధి మాత్రం ఆగడం లేదు, ఆగడం లేదు. అతడు ఎలాగున్నాడు తెలుసా? ఆ రాజ్యాలు మారుతున్నా, రాజులు మారుతున్నా, అతని జీవితం వర్ధిల్లుచూనే ఉంది. కారణం ఒకటే, అలాగ వర్ధిల్లడానికి అతడు అనుదినము కూడా, వినాలి మీరు, ఎప్పుడటండి? అనుదినము కూడా ముమ్మారు ప్రార్థన చేస్తాడట, మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడట, ఆయనను సేవిస్తూ ప్రార్థన చేస్తాడట, ఆయన బతిమాలుకుంటూ ప్రార్థన చేస్తాడట, ఆయన స్తుతిస్తూ ఏం చేస్తాడట? ప్రార్థన. దానియేలు, నువ్వు వర్ధిల్లడానికి కారణం ఏంటయ్యా? నీ దగ్గర ఉన్నటువంటి లాజిక్ ఏంటి అంటే, ఏమీ లేదయ్యా, నేను నా దేవుని నేను స్తుతిస్తాను, ప్రార్థన చేస్తాను, స్తుతిస్తాను. ఇంకా ఏం చేస్తావు? ప్రార్థన చేస్తాను, నేను బతిమాలుకుంటాను. ఇంకేం చేస్తావు? నేను ప్రార్థన చేస్తాను, ఆయననే సేవిస్తాను. అందుచేత నేను కలిగి ఉన్న ప్రార్థనా స్తుతి, నేను కలిగి ఉన్న ప్రార్థన బతిమాలుకోవడం, నేను కలిగి ఉన్న ప్రార్థన సేవించడం నన్ను ఏం చేసిందో తెలుసా? రాజులు మారిపోయారు ఐదుగురు, రాజ్యాలు కూడా మారిపోయాయి. బబులోరు రాజ్యం వచ్చింది, మాదీయుల రాజ్యం వచ్చింది, పారసికుల రాజ్యం వచ్చింది. ఆ రాజ్యాలు మారుతున్నా నేను ఎలాగున్నానో తెలుసా? వారు తిరుగుతూనే ఉన్నాను అంటాడు. మీరు బాగా గమనించాలి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన ఉంది చూడు, ఇది దానియేలుకు అలవాటట. దానియేలు ఎక్కడున్నా ముమ్మారు ప్రార్థన చేస్తాడట, దానియేలు ముమ్మారు దేవుని బతిమాలుకుంటాడట, ఈ దానియేలు అనుదినము దేవుణ్ణి సేవిస్తాడట. విచిత్రమైన సంగతి చెప్తాను, ఇతడు చేసిన ఈ మూడు పనులు ఉన్నాయే, ఏం పనులు? ప్రార్థన స్తుతి, ప్రార్థన బతిమాలుకోవడం, ప్రార్థన సేవించడం. ఈ మూడు పనులు ఉన్నాయే దానియేలుని ఒక ఉన్నతమైన శిఖరానికి నడిపిస్తున్నాయి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేసే ఈ ప్రార్థన నీ జీవితాన్ని ఎంతగా నిలబెడతాయో నీకు తెలియాలి. ఉదయమున లేచి చేసే ప్రార్థన, ఉదయాన్నే నువ్వు లేచి చేసే మనవి, తెల్లవారుజామున లేచి దేవునికి ఇచ్చే సమయం నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని ఎంతగా కడతాయో తెలుసా?
ఈరోజు కుటుంబాలలో శాంతిలు లేవో, ఈరోజు కుటుంబాలలో సమాధానాలు లేవో, ఈరోజు కుటుంబాలలో భయానకమైన దుస్థితులు ఎందుకు వచ్చాయో చెప్పన. మనం ప్రార్థిస్తున్నాము కానీ హృదయపూర్వకమైన ప్రార్థన కాదు, దేవుని సన్నిధిలో ఉన్నాము కానీ మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన కాదు. ఇదిగో దానియేలును అడగండి, అతడు ఏ ప్రదేశంలో ఉన్నా, యూదా దేశంలో ఉన్నా అదే భక్తి, దేశం మారి బానిసగా బ్రతకడానికి వచ్చిన అదే భక్తి. ఆ భక్తిలో మారు ప్రార్థిస్తాడు, మోకాళ్ళుని ప్రార్థిస్తాడు. చదువుదాం చూడండి ఆ మాట దయచేసి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి ఏమి రాశాడు, యథాప్రకారముగా. యథాప్రకారం అంటే, యథాప్రకారం అంటే అయ్యయ్యో అలవాటు. యథాప్రకారం అంటే అతడు ఏ చోట ఉన్నా ఏం చేయడం మాండు, ప్రార్థన చేయడం మాండు. అతడు ఏ స్థలంలో ఉన్నా ఏం చేయడం మాండు, స్తుతించడం మానడు. అతడు ఏ స్థలంలో ఉన్నా ఏం చేయడం మాండు తెలుసా, ఆయనను సేవించడం మానడు. అది ఎలా చేస్తాడట, మళ్ళీ చదువుదాం. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపుకుడి వచ్చి దానియేలు తన దేవుని ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి, ఏమండి దేవుణ్ణి ఏం చేస్తాడట, బతిమాలుకున్నాడంట, బతిమాలుకున్నాడంట. ఈరోజు నీ కుటుంబాల కొరకు, నీ జీవితాల కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ యొక్క భార్య కొరకు, నీ భర్త కొరకు, కుటుంబ వ్యవస్థ కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు, మన జీవితాల్లో మనం చేయగలిగిన ప్రార్థన ఇదే. దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి బతిమాలుకోవడం, దేవునికి మనవి చేయడం, దేవునికి ప్రార్థించటం, ఇదే మన గురి అయి ఉండాలి, ఇదే మన జీవిత గురి అయి ఉండాలి. దేవుడు మనలను కోరుకునేది అదే. దైవ జనాంగమా, ఇతడు చేసిన ప్రార్థన ఏ స్థితికి తీసుకెళ్ళింది అంటే, రాజులు మారుతున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరు మారుతున్నారు, ఎంతమంది మారారు, బబులోను రాజు నెబుకద్నెజరు, బెలసాజరు, తర్వాత దర్యావేషు, తర్వాత అహసురషు, తర్వాత కోరేషు, ఎంతమంది వచ్చారు, 5 రాజులు వచ్చారు. 5 రాజులు మారుతున్నారు, 3 రాజ్యాలు మారాయి. బబులోను సామ్రాజ్యం, మాదివుల సామ్రాజ్యం, పారసికుల సామ్రాజ్యం. రాజ్యాలు 3 మారాయి, రాజులు 5 మారారు. కానీ విశేషం ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ తన కొరకు రాస్తున్న మాట, అతడు వర్ధిల్లుచుండెను. వినాలి మీరు, ఏం చేస్తున్నాడు, వర్ధిల్లుచుండెను, వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లడమే కాదండి, అతడు చేసిన ప్రార్థన వలన అతడు ఏమవుతున్నాడో తెలుసా. ఈ మాటలో చదువుదాం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదివితే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వినాలి మీరు, ఇతని ప్రార్థన ఇతను ఎలా మార్చిందో తెలుసా, బుద్ధి రావడం కాదు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడట. వినాలి వినాలి, ఏ బుద్ధి గలవాడు, ఇతను ప్రార్థన చేస్తుంటే దేవుడు అతి శ్రేష్టమైన బుద్ధినిస్తున్నాడట. ఇతను ప్రార్థన చేస్తుంటే మొదటిగా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడట. 2వది ఎలాగున్నాడు తెలుసు, అదే 3వ వచనంలో ప్రధానులోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. ఏం పొందాడు, ప్రఖ్యాతి పొందాడు. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఇతడు ప్రార్థన చేస్తున్నాడు, రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి, వర్ధిల్లుతున్నాడు. ఎలా వర్ధిల్లుతున్నాడు తెలుసా, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా. వినాలి మీరు, ఏ బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా. 2వది ప్రఖ్యాతి నొందినవాడిగా మనసు పెట్టాలి. ఏమి నొందినవాడు, ప్రఖ్యాతి నొందినవాడు. 3వది అతని నుంచి రాయబడిన మాట 4వ వచనంలో, అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపం నుండి
తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై. ఏమండి వినాలి మీరు, ఏ మూడవది ఏంటి? నమ్మకస్తుడు. రిపీట్ చేస్తున్నా, దానియేలు చేస్తున్న ప్రార్థన అతడు అతి శ్రేష్టమైన బుద్ధిల వాడిగా మార్చింది. దానియేలు చేస్తున్న ప్రార్థన అతని జీవితంలో ప్రఖ్యాతి గాంచిన వాడిగా మార్చింది. దానియేలు చేస్తున్న ప్రార్థన అతని నమ్మకస్తుడిగా చేసింది. దానియేలు చేసిన ప్రార్థన ఆరవ అధ్యాయములో, ఇదే దానియేలు గ్రంథం ఆరవ అధ్యాయములో అతను ఎలా మార్చిందంటే, ఎలా మార్చిందంటే చూడండి ఒకసారి ఆ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. ఎలా మార్చిందట? నిర్దోషిగా మార్చిందట. 23వ వచనం, ఆరవ అధ్యాయంలో 23వ వచనం, రాజు సంతోషభరితుడై దానియేలును గుహలోండి పైకి తీయుడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయట తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున. ఎలా మార్చింది? ఎలా మార్చింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నానే, అతను ఎలా మార్చిందంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా. మనసు పెట్టండి, ఎలా మార్చింది? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా. ఇంకెలా మార్చింది? ప్రఖ్యాతి నొందినవాడుగా. నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన చూడు, నీకు శ్రేష్టమైన బుద్ధి కాదట, అతి శ్రేష్టమైన బుద్ధిని దేవుడిస్తాడట. బుద్ధినివ్వడం కాదు, బుద్ధినివ్వడం కాదు, అతి శ్రేష్టమైన బుద్ధినిస్తాడట. రెండవది ఎలా మారుస్తాడట? ప్రఖ్యాతి నొందినవాడిగా మారుస్తాడట. ఆ తర్వాత ఎలా మారుస్తాడట? ఏమండి, నమ్మకస్తుడిగా మారుస్తాడట. ఆ తర్వాత ఎలా మారుస్తాడట? నిర్దోషిగా మారుస్తాడట. తర్వాత ఎలా మారుస్తాడట? భక్తి గలవాడుగా మారుస్తాడట. ఏం చేస్తున్నాడు ఇతడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మనసు పెట్టండి, ఎన్ని వారిలో? గట్టి చెప్పండి, ముమ్మారులో. ఆ ప్రార్థన అతని జీవితంలో వర్ధిల్ల చేస్తుంది. ప్రఖ్యాతి నొందినవాడుగా, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా, నమ్మకస్తుడుగా, నిర్దోషిగా, భక్తిపరుడుగా అతని జీవితాన్ని మార్చేసింది. అందరూ అనుకుంటున్నారు, మీరు ఈ ఆరాధ్యాన్ని చదువుకోండి, శాసనం రాయించారు, అయ్యా నెల రోజులు ఎవరు కూడా ఏ ప్రార్థన చెయ్యకూడదని శాసనం రాయించారు. శాసనం అలాగే ఉంది, వినాలి, కానీ ఇతను ప్రార్థన మాత్రం ఆగనే ఆగలేదు. విచిత్రం చెప్తాను, ఆరవ అధ్యాయం మీరు ఇంటిగా చదువుకోండి. ఇతడు చేసిన ప్రార్థనట ఏ రాజైతే సంతకం పెట్టాడో, ఏ రాజైతే ప్రార్థన చేయకూడదని సంతకం పెట్టాడో, ఏ రాజైతే ఇదిగో ప్రార్థన చేసిన వాడు, ఏ దేవునికైనా ప్రార్థన చేసిన వాడు సింహాల గుహలో పడిపోతాడు, పడేస్తామని చట్టాన్ని తీసుకొచ్చాడో, ఆ రాజు అతని కొరకు ప్రార్థన చేశాడట. ఎలాంటి ప్రార్థన తెలుసా? ఉపవాసం ఉండి. వింటున్నారా? ఏముండి? ఇతను కాదు ఉండడం, ఎవరు? రాజు. ఏ రాజు శాసనం చేశాడో ఆ రాజే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ రాజే ఆ రాత్రంతా నిద్ర పట్టలేదట. ఆ రాత్రంతా దానియేలు కొరకే ఆలోచించాడట. తెల్లవారుజామునే లేచిపోయాడట. ఎవరో ఎవరండి? రాజుగారు. ఇల్లంటాడు దానియేలు మెల్లని స్వరంతో, దానియేలు నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా? నిద్రపట్టలేదు. రాజుకు నిద్ర పట్టడం లేదు. నీ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థననండి. ఆ ప్రార్థనలో ఏముండాలా? స్తుతించడం ఉండాలా. ఆ ప్రార్థనలో ఏముండాలా? బతిమాలు కూడా ఉండాలా. ఆ ప్రార్థనలో ఏముండాలా? సేవించడం ఉండాలా. నీ జీవితంలో ఇవి కలిగి ఉంటే ఇదిగో భక్తుల జీవితాలు కట్టబడినట్లు, మలచబడినట్లు మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ప్రఖ్యాతి నొందిన వాడైపోయాడు దానియేలు. అతి శ్రేష్టమైన బుద్ధి గల వాడైపోయాడు, నమ్మకస్తుడైపోయాడు, నిర్దోషిగా మారాడు, భక్తి గలవాడుగా తన జీవితానికి కట్టుకుంటున్నాడు. కారణం ఒకటే, ప్రార్థన. ఇక మీరు
మన జీవితాలు ఎప్పుడు శత్రువులు ఉంటారు. అందరికి వందనాలు. గట్టి చెప్పండి, శత్రువులు ఏం చేస్తారు? నువ్వు ఏ లోపం ఉంటుందో, ఎక్కడ దొరుకుతావో, ఎక్కడ 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 వెతుకుతారే, ఆ లోపము కానీ నింద కానీ లేకుండా దానియేలుని కాపాడింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన నీ ఇంటికి కవచం, ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి కవచం, ప్రార్థన దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆయుధం. నీ చేతుల్లో కర్ర ఉందనుకోండి, యుద్ధానికి వెళ్ళేవాడు ధైర్యంగా వెళతాడా భయంగా వెళతాడా? ధైర్యంగా వెళతాడు. కత్తుంటే ఇంకా ధైర్యంగా వెళతాడు కదండి. ఇంక ఏదైనా ఒక ఆయుధం పట్టుకున్నవాడు ఎలా ఉంటాడు యుద్ధానికి? సిద్ధమని అంటాడు. ఏమండి, కర్ర పట్టుకున్నవాడికి ఒక ధైర్యం, కత్తి పట్టుకున్నవాడికి ఒక ధైర్యం, ఏమంటే ఇంకా ఆయుధం మారే కొలది ఉన్నవాడికి మరొక ధైర్యం. అసలు ఏమీ లేదనుకోండి, ఆడంత పిరికోడు ఇంకెవడో ఉండడు. అంటే నీ ఆయుధం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితానికి ప్రార్థనే నీ ఆయుధం. మన కుటుంబాలలో ఆయుధము కలిగి జీవించుదముగాక. ఏంటి ఆయుధం అది? ప్రార్థన. ప్రార్థనలో దానియేలు చేసింది ఏంటి? ఒకటి స్తుతించుట, ప్రార్థించుట. రెండు బతిమాలు కొనుట, ప్రార్థించుట. ఏమండి ఏమనుకోకండి, ఒక్కదానికి వివరణిస్తానే వందనం చెప్పండి మనసారా. ఏమండి ప్రార్థించడము బతిమాలు కోవడం ఒకటి కాదా? ఏమండి ప్రార్థించడం బతిమాలు కూడా ఒకటి కాదా? ఒకటి కాదు. ప్రార్థన నువ్వు అలవాటుగా చేసేది, చెయ్యాలి కాబట్టి చేసేది. మీరేమనుకోకండి, ప్రభువా మా పక్కలను దీవించు, ఏళ్ళని దీవించు, మా ఇంట్లోని దీవించు, ఆళ్ళని ఆశీర్వదించు, నన్ను దీవించు, ఇంచు ఇంచు ఇంచు. అలవాటు ప్రార్థన. బతిమాలుకోవడం అంటే అది ఉండదు. ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు సంపాదించాలనుకుంటున్నావో, ఏదైతే నీ దేవుని దగ్గర నువ్వు అంటే ఆస్వాదించాలనుకుంటున్నావో, దాని కొరకు నువ్వు దేవుణ్ణి పదే పదే గుర్తు చేస్తావు. సేవించడం అంటే నువ్వు తప్ప నాకు ఆధారం ఎవరో లేరని అడుగుతావు. ఆ ప్రార్థన మన జీవితంలో ఉంటే దావీదుకున్న ధైర్యం మనకి కూడా కలిగి ఉంటాం. దావీదుకున్న గుణగణాలు మనకు కూడా ఉంటాయి. మనకున్న దానియేలుకున్నట్లుగా శత్రువులు మనకు కూడా ఉంటారు. కానీ నిన్ను పట్టుకోవాలనుకున్నవాడు కూడా నీ దగ్గర లొంగే ఉంటాడు. నీ మీద నింద వేయాలనుకున్నవాడు కూడా నీకు లొంగే ఉంటాడు. నీ మీద అవమానపరచాలనుకున్నవాడు కూడా నీకు లొంగే ఉంటాడు. కారణం నువ్వు కలిగి ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన స్తుతించుట, ప్రార్థన బతిమాలు కొనుట, ప్రార్థన సేవించుట. అట్టి హృదయమును మనము కలిగి ఉందుమగాక. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. తల్లి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము నుండి మరల ప్రారంభించబడిన ఈ ప్రాతకాల వాగ్దాన సందేశ కుడికను బట్టి మీకు స్తోత్రాలు. పాటలు పాడడానికి, ప్రార్థనలు చేయడానికి, కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. దానియేలు జీవితాన్ని ఈరోజు మా ముందు పెట్టారు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడట. దానియేలు ముమ్మారు బతిమాలుకున్నాడట. దానియేలు ముమ్మారు మిమ్మల్ని సేవించాడట. అందుకే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా, నాయనా నీ సన్నిధిలో నమ్మకస్తుడిగా, ప్రఖ్యాతి నొందిన వాడిగా, నిర్దోషిగా, భక్తి కలిగిన వాడుగా మలచబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంత మాత్రం కాదయ్యా, నేరమైనను, లోపమైనను, నిందైనను శత్రువులు కనిపెడుతున్నప్పుడు వారికి దొరకలేదట, వారికి కనిపించలేదట. కారణం అతడు నిన్ను సేవిస్తున్న కారణం చేత, కారణం అతడు నిన్ను బతిమాలు కొనుచున్న కారణం చేత, కారణం అతడు నాయన నీ సన్నిధిలో అతడు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి మేమును అట్టి ప్రార్థన మేము కలిగి ఉండడానికి, మా కుటుంబాలు కట్టుకోవడానికి, మా జీవితాలు మేము నిలబెట్టుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయ అభివృద్ధి మేము కలిగి ఉండడానికి, మా జీవిత ప్రయాణంలో మా కష్టార్జిత మేము అనుభవించడానికి, మా కుటుంబాలను మేము నిలబెట్టుకోవడానికి,
మా బిడ్డలను మేము కాపాడుకోవడానికి, మా భార్యలను మేము కాపాడుకోవడానికి, మా భర్తలను మేము కాపాడుకోవడానికి, ఈ నాయన మా కుటుంబాలను మేము నాయన కట్టుకొని మీ సన్నిధిలో మేము నిలబెట్టడానికి సహాయం దయచేయండి. ఎవరు ఏ వేదంలో ఉన్నారో నువ్వు ఎరిగిన పడవు కదా నాయన, నీకే తెలుసు కదా, తలంపులు పుట్టక మునుపు మనస్సును ఎరిగిన వాడవు కదా. ఉన్నతముగా నడిపించండి, ఉన్నతముగా బలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు నిలబెట్టండి. మీ శక్తి కలిగిన నామములో తోడయ్యుండి నాయన ఆశీర్వాదకరముగా మలిచి కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మకస్తుడిగా మార్చే దేవుడవు, అతి శ్రేష్టమైన బుద్ధినిచ్చే దేవుడవు, మాకు ప్రఖ్యాతినిచ్చే దేవుడవు. మమ్మల్ని కనిపెడుతున్న వారు నేరము లోపము నింద మా మీద వెయ్యాలని శత్రువు కనబెడుతున్నప్పుడు నిర్దోషిగా మార్చే దేవుడవు. మా జీవితాలలో మేము భక్తి కలిగి ఉంటే మాకు నాయన ప్రాణహాని పొంచి ఉన్న సింహాల గుహలో పడబోయబడిన దానియేలు సింహాలను ఆపునట్లుగా అతని భక్తి సింహాల నోట పడకుండా సింహాలే సాష్టాంగ పడినట్లు చేసినట్లుగా మా విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె వాడు తిరుగుతూ ఉండగా మేము కూడా వాడిని కంట్రోల్ చేయగలిగే శక్తిని మాకు ఇవ్వండి. ఆ శక్తిని పొందుకోవడానికి, అట్టి భాగ్యము పొందుకోవడానికి, అట్టి దీవెన పొందుకోవడానికి, అట్టి కృపను పొందుకోవడానికి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను, భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, వాడుకొనుమని ప్రార్థిస్తున్నాను, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మేము శ్రమలో ఉన్నాం, మేము బాధలో ఉన్నాం, మేము కష్టంలో ఉన్నాం అని చెప్పి ఎందరందరైతే చెబుతున్నారో, ఎందరందరైతే చెబుతున్నారో, ఎందరందరైతేనైనా నీ సన్నిధిలో మాటలు వివరిస్తున్నారో, కొందరు చెప్పలేక మౌనంగా ఉన్నారో, వారి వైపుని కనుదృష్టి ఉంచండి, సహాయం చేయండి. కృపయు మహోన్నతమైన దీవులతో నింపి పదిలిపరిచి సహాయము కలుగు చేయమని, ఆశీర్వదించమని, సర్వశక్తిగల మీ నీడలో పైనిప చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మిక్కిది వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.